సార్ ఇంకోటి ఈ ఇంజెక్షన్ ఏదైతే భుజానికి ఇస్తారో అది ఎన్ని ఎన్నిసార్ల వరకు తీసుకోవచ్చు సార్ నార్మల్గా భుజానికి ఇచ్చే ఇంజక్షన్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఉంటుందండి స్టిరాయిడ్ కొంచెం సెలైన్ ఇంకా లోకల్ అనస్తటిక్ మూడు కలిపి ఇస్తాం అయితే ఈ ఫ్రోజన్ షోల్డర్కి ఇచ్చే ఇంజెక్షన్ టూ టైమ్స్ ఇస్తాం మ్యాక్సిమమ్ అట్లీస్ట్ ఫస్ట్ ఇంజెక్షన్ నుండి రెండో ఇంజక్షన్ ఇవ్వడానికి ఆరు నుండి ఎనిమిది వారాల వరకు వెయిట్ చేసి రెండో ఇంజక్షన్ చేస్తాం సో కొంతమందికి త్రీ టైమ్స్ కూడా ఇచ్చాము కాకపోతే మ్యాక్సిమం పేషెంట్స్కి టూ టైమ్స్ ఇచ్చి ప్రయత్నం చేస్తాం సార్ ఈ షోల్డర్ డిస్లోకేషన్ అనేది మనం వింటూ ఉంటాము అసలు ఇది ఎందుకు వస్తుంది అసలు ఏ వయసులో వాళ్ళకి కామన్ సార్ ఇది షోల్డర్ డిస్లొకేషన్ అంటే ఏంటంటే మన షోల్డర్లో ఏదైతే బాల్ ఉంటుందో హెడ్ హ్యూమరస్ హెడ్ అంటాం అంటే ఈ ఆమ్ బోన్ హెడ్ ఏదైతే ఉంటుందో ఇది సాకెట్లో నుండి అవతలకి వస్తుంది అవతలకి వచ్చినప్పుడు దాన్ని షోల్డర్ డిస్లోకేషన్ అంటాము అయితే ఈ షోల్డర్ డిస్లోకేషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఇది చాలా వరకు చిన్న వయసులో వస్తుంది అంటే పదిహేను నుండి తీసుకొని ఒక ముప్పై ఏండ్ల వరకు చాలా కామన్గా ఉంటుంది దాని తర్వాత దాని తగ్గిపోతూ వస్తుంది కాకపోతే ఇంకా పెద్దవాళ్ళకు కూడా వస్తుంది రాదని కాదు కాకపోతే ఛాన్సెస్ చాలా తక్కువ ఈ షోల్డర్ డిస్లోకేషన్ కామన్లీ ఏదైనా దెబ్బ తాకడం మూలనో ఇంజురీ మూలనో పడిపోవడం మూలానో లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మూలానో వస్తుంది అయితే ఒక్కసారి డిస్లొకేట్ అయిన వాళ్లకు సెకండ్ టైం డిస్లొకేషన్ అన్నది చాలా ఈజీగా అవుతుంది సెకండ్ టైం డిస్లోకేషన్ అంత పెద్ద దెబ్బ దాకే అవసరం లేదు సరే ఏంటి సార్ దీంతో వచ్చే ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి షోల్డర్ డిస్లోకేషన్ మూలన చిన్న వయసులో ఒక ప్రాబ్లం ఉంది పెద్ద వయసులో ఒక ప్రాబ్లం ఉంది చిన్న వయసులో వచ్చేసరికి ఏమవుతుంది ఒక్కసారి డిస్లోకేట్ అయ్యేసరికి మళ్ళీ మళ్ళీ డిస్లోకేట్ అవుతూ ఉంటుంది కొంతమందికి ఇలానే ఒక సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు అయ్యాక కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది ఈ షోల్డర్ డిస్లోకేట్ అవ్వడం మూలాన ఆ షోల్డర్ జాయింట్ లోపల ఏవైతే మసిల్స్ ఉంటాయో అవి టేర్ అవుతాయి కట్ అయిపోతాయి మసిల్స్ ఆ మసల్స్ కట్ అయిపోవడం మూలాన్ని ఏమవుతుంది వాళ్ళకి చేయి కూడా పైకెత్తి రాదు చేయి పైకెత్తి మనం చేసుకునే పనులు ఏవైతే ఉంటాయో చేయలేరు వాళ్ళు చేయి పైకి మనం ఎత్తి పెట్టామనుకోండి కూలిపోతుంది చేతిలో పవర్ ఉండదు సో రెండు వయసులో రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సార్ వీళ్ళకి ఎప్పుడు సర్జరీ అడ్వైజ్ చేస్తారు సార్ అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది షోల్డర్ జార్నల్కి అయితే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ టైం డిస్లోకేట్ అయిన వాళ్ళకు వాళ్లకు ఆ షోల్డర్ జాయింట్ ఏదైతే అవతలకి వెళ్ళిపోతుందో బాల్ దాన్ని కొంచెం అనస్తీషియా ఇచ్చేసి ఆ బాల్ని మళ్ళీ సెట్ చేసేసి డిస్లోకేట్ అవ్వకుండా చేసేసి దాని తర్వాత వాళ్ళకు చెయ్యి ఇమ్మోబ్లైజర్ అంటామంటే చెయ్యి ఇలా కట్టేసి ఉంచేసి వదిలేస్తాం వాళ్ళకు కొంతమందికి సెట్ అయిపోతుంది అంతే దాంతోటి కాకపోతే కొంతమందికి మళ్ళీ మళ్ళీ డిస్లోకేట్ అవుతూ వస్తుంది ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి